దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:21 మనము ధ్యానించుకుందాము. ఈ వాక్యంలో చెప్పబడినదేమనగా, వారు దేవుని ఎరిగియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, ఘనపరచను లేదు, కానీ వ్యర్థమైన వాదములందు వెళ్ళి వారి హృదయము అవివేకముగా అర్చబడ్డదట. ఇక వాక్యంలో మనం చూసినప్పుడు మరి మనమందరము దేవుని నుండి అనేకమైనటువంటి మేలులు పొందుకొనుచున్నాము. అనేకమైనటువంటి దీవెనలు ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, మన యొక్క జాబ్స్ విషయంలో, మన యొక్క అగ్రికల్చర్ విషయంలో, పిల్లల విషయంలో అనేక రీతులుగా దేవుడు మనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తూ ఉంటే అది అంతేకాకుండా యేసయ్య మన కొరకు తన ప్రాణమును పెట్టి మనకు క్షమాభిక్ష పెట్టాడు, విమోచన ఇచ్చాడు, మరి నిత్య జీవాన్ని మనకిచ్చాడు. అయినప్పటికీ తెలుసుకున్నప్పటికీ యేసయ్య గురించి ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన దీవెనలను మనము అనుదినము రుచి చూస్తూ కూడా మరి దేవునికి మనము చాలామంది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదట. దే ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుణ్ణి కొనియాడలేదు, గణపరచలేదు. దేవుడు మాకు ఈ మేలు చేశాడు, అనారోగ్యంగా ఉంటే నన్ను స్వస్థపరిచాడు, మరి ఏమి లేని స్థితిలో నన్ను ఆశీర్వదించాడు అనేటటువంటి ఒక కృతజ్ఞత కలిగినటువంటి హృదయము కానీ, మాటలు కానీ, తలంపులు కానీ, దేవుని కొరకు నేనేమి చేయాలి, ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఉద్దేశం లేదు. కానీ వారు మరి వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారంట. దర్ ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్. దేవుడు మాకేం చేశాడు, మేమెందుకు దేవునికి అది చేయాలి, మరి దేవుని జనులను కానీ, దేవుని యొక్క సేవకులను కానీ మేమెందుకు వారికి ఇవ్వాలి, మరి మేము సంపాదించేది మేము సహాయం ఎందుకు చేయాలి, వారిని ఎందుకు గణపరచాలి అని ఒక విధంగా, ఇఫ్ దే ఆర్ స్టాపింగ్ ద లార్డ్స్ వర్క్, ఇఫ్ దే ఆర్ నాట్ ప్రేజింగ్ గాడ్, దేవుని ఆరాధించకుండా, ఆయనను కొనియాడకుండా, గణపరచకుండా ఎవరైతే ఆ పని చేస్తున్నారో వారిని కూడా హీనపరుస్తూ, మాట్లాడుతూ, అవమానపరుస్తూ, వారిని ఎత్తిపెట్టకుండా దేవుని ఆత్మను అర్పుతున్నారు. దే ఆర్ నాట్ ట్రబ్లింగ్ వన్ పర్సన్, కానీ మరి దేవుని ఆత్మ కలిగినటువంటి, అభిషేకము కలిగినటువంటి సేవకులను కూడా మరి ఆపుతూ మరి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. దానితో వారి యొక్క బుద్ధిహీనత, అవివేకమైనటువంటి హృదయము కనబడుతుంది. అంతేకాకుండా దేవునికే కాకుండా మనుషులకు కూడా దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే, దేవుని బిడ్డలమైతే మనకు కృతజ్ఞత అనేటటువంటి భావం మనకు ఉంటుంది. కానీ మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని పట్లనే మనకు కృతజ్ఞత లేకుంటే మరి చూసేటటువంటి మనుషులను మనము ఏదైనా మనకు మేలు చేసినా, సహాయం చేసినా, మనకు మరి ఏ విధంగా కూడా సహకరించినా, మనం మేలు పొందినా దానికి కృతజ్ఞత అనే అదే లేకుండా జీవిస్తున్నారు. దే ఆర్ అన్థ్యాంక్ఫుల్, దే ఫర్గెట్ వెరీ సూన్. ఆ మనిషిని మర్చిపోతారు, వారి యొక్క వారు చేసిన మేలును మర్చిపోతారు, వారు చేసిన త్యాగాన్ని మర్చిపోతారు. ఈ రీతిగా అనేక మంది యొక్క ప్రేమ చల్లారిపోతుందంట. ఇది అంత్య దినములలో మరి మనం చూస్తున్నటువంటి యొక్క అన్థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత లేని భావము కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ లేనటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిని మరి లేనటువంటి వారు, మరి ఇటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే చాప్టర్లో మనం చూస్తే
మరి అటువంటి వారిని దుష్టునికి దేవుడు అప్పగిస్తాడట. కాబట్టి మరి మనము మన జీవితంలో మనకి ఎవరైనా మేలు చేస్తే దానికి మేలు చేస్తున్నామా, కృతజ్ఞత కలిగి ఉన్నామా, లేక వారిని మర్చిపోయి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడుతూ ఇటు మనుషులకు థ్యాంక్ఫుల్గా లేరు, తల్లిదండ్రులకు థ్యాంక్ఫుల్గా లేరు, కుటుంబానికి మరి ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా మరి థ్యాంక్ఫుల్గా లేకుండా వారు మరి ఇంకా వారిని దూషించడము, అవమానపరచడము, విరుద్ధంగా మాట్లాడడం చేస్తూ మరి జీవిస్తున్నారు. అంటే ఒక వాళ్ళ హృదయం ఎట్లుందంటే లోభత్వంతో నింపబడింది. దే ఆర్ అన్థ్యాంక్ఫుల్ పీపుల్. ఇటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడా? మరి దేవునికి కూడా మనం కృతజ్ఞత కలిగి మనకు మేలు చేసినటువంటి వారి పట్ల మరి మనం కూడా కృతజ్ఞత కలిగి మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుని జనాంగంగా ఉండుటకు దేవుడు మనందరికీ కృప చూపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.